కరీంనగర్ జిల్లా రైతులను నకిలీ విత్తనాలు నట్టేటా ముంచాయి. రాయకల్ మండలం ఇటికేలలో నకిలీ విత్తనాలు వేసిన రైతులు నిండా మునిగారు. అప్పులు చేసి మరీ పెట్టిన పెట్టుబడి పెట్టిన రైతులు పంట సరిగ్గా ఎదగకపోవడంతో నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇటికల రైతులు బస్తాకు 850 రూపాయలు ఖర్చు పెట్టి రాసి సీడ్స్ వారి మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే పంట సరిగ్గా ఎదగకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు రైతులు. చాలా పెట్టుబడులు పెట్టాను, బాయిలు తవ్వించాను, బోర్లు వేశాను. వీరి విత్తనాలు బాగుంటాయని అడ్వర్టైజ్మెంట్లో చూసి వీరు పెట్టాను. పెట్టినందువల్ల నేను ఒక 4 ఎకరాలు పెట్టానండి. నన్ను చూసి ఇంకా చాలామంది యువకులు రైతులు వీళ్ళంతా వాళ్ళు కూడా తలో 4 ఎకరాలు 3 ఎకరాలు ఒక 2 ఎకరాలు ఇలా పెట్టారండి. మా అందరి ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది నేను ఈ పంట వేసి. చూడండి సార్, ఈ పంట వారం ద్వారా నాకు ఏం, నేను 1 లక్ష 2 లక్షల పెట్టుబడి పెట్టానండి. దీన్ని చూసి నేను మందుతాయి చనిపోవడం మరేంటి, ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇలాంటి నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల అధికారులకు జేబుల్లోకి డబ్బులు పోతున్నాయి, కానీ మాలాంటి పేద రైతులను ఆదుకునే ప్రభుత్వం రాలేదు. జ్వర్ల వచ్చిందంటే ఇది ఎండిపోయింది, ఎంత వారిచ్చినా కానీ దీనికి గడ్డ కాలేదు. ఇంతే అయింది గడ్డ, మేము మస్తు నష్టపోయినాం. దీని గురించి పెట్టిన పెట్టుబడులు ఒక్కసారి కూడా గింత కూడా వెళ్ళలేదు. మందు 3 సార్లు వేసినాం, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా వాడినాం, అయినా కానీ ఇలా అయింది రోగం వచ్చి. అదే వేరే మొక్కలు ప్రతి ఒక్కటి మంచిగా ఉండేది, రాశి కంపెనీకి సంబంధించిందే ఇలా అయింది. దీనికి మాకు నష్టపరిహారం కంపల్సరీ కావాలి, లేకుంటే మా ఆత్మహత్యలు చేసుకుంటాం.